కర్నూలులో అవినాష్ రెడ్డి ఉన్న ఆసుపత్రి పరిసరాల చుట్టూ భారీగా పోలీస్ బలగాలు రాత్రికి సిబిఐ అధికారులు ఆసుపత్రికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక ఆసుపత్రి చుట్టూ కూడా పోలీస్ వాహనాలు రోప్ పార్టీ పోలీసులతో అవినాష్ నిండిపోయింది. ఇక మరోవైపు అవినాష్ వర్గీలు వాగ్వాదం చేస్తూ ఉన్నారు. ఇక అక్కడ పోలీసులు మోహరించడంతో కూడా హై టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది ఆ హాస్పిటల్ చుట్టూ. అయితే సిబిఐ అధికారులు నిన్నే ఆ హాస్పిటల్ దగ్గరికి రావడంతో నిన్నటి నుంచి కూడా చూస్తున్నాము అక్కడ కూర్చొని నిరసనలు తెలియజేయటం ఇటు అవినాష్ రెడ్డి వర్గీయులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ. ఇక ఈరోజు చూసుకుంటే కనుక అక్కడ ఇంకా హై టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. అక్కడికి భారీగా పోలీసులు చేరుకోవటం, అదేవిధంగా అసలు అక్కడ ఎలా ఎటువంటి వాతావరణం నెలకొని ఉంది, ప్రస్తుతం ఎలాంటి చర్యలు కొనసాగుతున్నాయి, ఎటువంటి నిరసనలు కొనసాగుతున్నాయి అనే దాని మీద మా మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, అసలు హాస్పిటల్ వద్ద ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి? రేణుశ్రీ, గత రెండు రోజులుగా ఎలాంటి పరిస్థితి అంటే 22వ తేదీ నుంచి ఈ రోజు వరకు అదే పరిస్థితి కొనసాగుతుంది. నిన్న ఏ విధంగా అయితే బందోబస్తు ఏర్పాటు చేశారో ఈ రోజు కూడా పోలీసులు బందోబస్తుని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నిన్న పెద్ద సంఖ్యలో 1000 మందికి పైగా వైసీపీ కార్యకర్తలు కానీ అటు నాయకులు కానీ ఉన్నారు. అంటే ఈ ప్రస్తుతం ఆ సంఖ్య తగ్గిందని చెప్పవచ్చు. చాలా మంది తమ స్వస్థలాలకు, పులివెందుల కడప ప్రాంతాలకు చెందిన వారు తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి. మరోవైపు సిబిఐ బృందాలు యథావిధిగా 2 బృందాలు ఉన్నాయి. ఒకటి విశ్వభారతి ఆసుపత్రి సమీపంలో ఉన్న ఒక హోటల్లో ఉండగా మరో బృందం పోలీస్ రెస్ట్ హౌస్ లో ఉన్నాయి. అయితే ఈ రోజు సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ ఇస్తారు, కానీ ముందుగానే బెయిల్ గురించి మాట్లాడడం సరికాదని వ్యాఖ్యానించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏ సమయంలో అయినా అవినాష్ రెడ్డిని ఈ కేసుకు సంబంధించి సిబిఐ విచారణకు పిలవడం కానీ అదుపులోకి తీసుకోవడం కానీ జరుగుతుందని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే స్థానిక పోలీసులు మాత్రం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. రేణుశ్రీ, రైట్, థ్యాంక్ యూ దామోదర్.